हेलो व्यूअर्स, वेलकम टू लक्ष्मी मी तेलुगु अम्माई। मरी इवाल नेनु वच्चेसानु मी मुंदुकु ओक सूपर इंट्रेस्टिंग वीडियो तो। मरि अदेंटो तेलुसुकोबोये मुंदुगा कोत्तगा मन चानल चूस्तुन्न वाळ्ळु एवरैना उंटे गनुक मी फ्रेंड्स अंड फैमिली मेंबर्स अंदरिकी शेर चेयंडि, लाइक चेयंडि अंड अलागे कामेंट चेयंडि। ई वीडियोनि एंडिंग वरकु स्किप चेयकुंडा चूडंडि। सो मीरु ई वीडियोनि गनुक स्किप चेसुकुंटे चूसारंटे गनुक చాలా 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 ఇంపార్టెంట్ విషయం అయితే మీరు మిస్ అయిపోతారు। సో అలా మిస్ అవ్వకూడదు అంటే గనుక స్కిప్ చేయకుండా చూడండి। సో ఇంకా లేట్ చేయకుండా అయితే మన వీడియోలోకి వెళ్ళిపోదాము। యాక్చువల్లీ ఇవాల వీడియో ఏంటి అనేది అయితే మీకు ఆల్్రెడీ ఈ పాటిగా అర్థమైపోయి ఉంటది। ఇవాల వచ్చేసి నేను మీకు నాన్ వెజ్ పికిల్స్ అనేది ఆల్్రెడీ లాస్ట్ టైం చికెన్ పికిల్ ఎలా పెట్టుకోవాలి అనేది అయితే నేను మీకు చూపించాను కదా। సో ఇప్పుడు వచ్చేసి నేను ప్రాన్ పికిల్ ఎలా పెట్టుకోవాలి అనేది అయితే చూపించబోతున్నా అన్నమాట। కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు నేను ఆర్డర్ బేసిస్ మీద ఎవరకైనా నాన్ వెజ్ పచ్చళ్ళు కావాలి అంటే కూడా చేసి ఇస్తానండి। సో అది చెప్పడం కూడా ఒక ముఖ్య ఉద్దేశం అన్నమాట। సో లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము। సో మొత్తం చూడండి, ఇక చూడండి, ముందుగా వచ్చేసి నేను ఒక హాఫ్ కేజీ ప్రాన్స్ అయితే తీసుకుని క్లీన్ చేపించుకున్నానండి। సో హాఫ్ కేజీని మనం క్లీన్ చేపించాకైతే క్వాంటిటీ తగ్గుతుంది, దాదాపు పావు కిలో వరకు అయితే వస్తాయన్నమాట। సో వాటితో ఇప్పుడు నేను రెసిపీ అనేది మీకు చూపిస్తాను। ముందుగా వీటిని నీట్గా ఒక 2 టైమ్స్ అయితే వాష్ చేసుకుని ఈ విధంగా మనము ఒక కడాయిలో వేసుకోవాలి। కడాయిలో వేసిన తర్వాత ఉప్పు పసుపు కలిపి మనం ఒక 1 మినిట్ పాటు మూత పెట్టేసి ఉడికించుకోవాలండి। ఎందుకు అంటే మూత పెడితే ఏమవుతుందంటే దీంట్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది। సో మనం ఎక్కువసేపు మూత పెట్టామనుకోండి ఆ వాటర్ ఎంతకీ అయిపోదు అన్నమాట। కాబట్టి ఎక్కువసేపు పెట్టకుండా జస్ట్ ఒక 1 1 1½ మినిట్ పెడితే సరిపోతుంది। పెట్టేసి తర్వాత మనం ఆ మూత తీసేసి మాత్రమే ఉడికించుకోవాలి। అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంది అంటే గనక ప్రాన్స్ని మనము ఎక్కువసేపు ఉడికిస్తే అది ఎట్లా అంటే ఒక గట్టిగా ఒక ప్లాస్టిక్ లాగా తయారవుతుంది అన్నమాట। అంటే గట్టిగా మనము తినేటప్పుడు మంచిగా ఇట్లా రాదన్నమాట నోటికి, అది పీకి పీకి తినాలా, సో అంత గట్టిగా అయిపోతుంది అన్నమాట చూయింగం లాగా। సో అందుకని చెప్పేసి మరీ ఎక్కువసేపు ప్రాన్స్ని ఉడికించకూడదండి। జస్ట్ చూడండి, ఇలా కలుపుతుంటుంటేనే వాటర్ వచ్చేస్తుంది దాంట్లో। సో అప్పుడు ఏంటంటే జస్ట్ ఒక 1½ మినిట్ వరకు సరిపోతుంది, మాక్సిమం 1 మినిట్ చాలు మూత। సో ఆ మూత తీసిన తర్వాత మనం ఆ వాటర్ అంతా అయిపోయేదాకా ఉడికించుకోవాలి। చూడండి 1 మినిట్కి ఇలా వాటర్ వచ్చేసింది కదా, ఇప్పుడు నేను దాన్ని పక్కగా తీసేస్తున్నాను। సో మూత తీసేసిన తర్వాత ఇంకా కాసేపు ఉడికించుకున్నామంటే సరిపోతుంది ఓకే। అలా వాటర్ అంతా డ్రై అయిపోయేదాకా ఉడికించుకున్న ఈ ప్రాన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి। ఈ ఆయిల్ ఎట్లా అంటే మనకి ఆయిల్ పచ్చట్లకి ఎంతైతే పడుతుందో అంత ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది। అందులోనే డీప్ ఫ్రై చేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి। ఎందుకంటే ఈ ఆయిల్ని ఇంకా మనం దేంట్లోనూ వేరే దాంట్లో యూజ్ చేయలేము కాబట్టి ఈ పచ్చట్లకు ఎంత పడితే అంత తీసుకుని ఈ విధంగా మొత్తం అన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి। అలా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే నూనెలో మనం ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే దానికి కొద్దిగా ఒక స్పూన్ అంతా అల్లం వెల్లిగడ్డ తీసుకోవాలి। ఇప్పుడు నేను 1/4 కిలో తీసుకుంటున్నాను కాబట్టి ఒక స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను ఓకే। తర్వాత వచ్చేసి అందులో ఫ్రెష్గా చెట్టు నుంచి తెప్పుకున్న కొత్తిమీర అయితే వేసుకో, అన్నీ కూడా ఫ్రెష్ ఐటమ్స్ వేసుకుంటే బాగుంటుందండి। అల్లం వెల్లిగడ్డ కూడా నేను ఫ్రెష్ అయితే తీసుకున్నాను। ఇప్పుడు ఈ ఆయిల్ చల్లారిన తర్వాత మనం ఇందులో ఉప్పు పసుపు అండ్ కారం ఇవన్నీ కూడా మసాలా అంతా మిక్స్ చేసుకుంటున్నాను। ఇందులో నేను ఒక సీక్రెట్ అన్నమాట, ఒక సీక్రెట్ మసాలా అయితే వేస్తున్నాను, అదేంటి అనేది అయితే నేను చెప్పను। ఎందుకంటే నేను ఇప్పుడు కమర్షియల్గా నాన్ వెజ్ పికిల్స్ అనేది చేయాలనుకుంటున్నాను కాబట్టి, సో ఇంకా నేను అది సీక్రెట్ మసాలా అయితే చెప్పలేను, సారీ టు సే దిస్, ఏం అనుకోవద్దు। సో ఉప్పు పసుపు కారం వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది నా సీక్రెట్ మసాలా అన్నమాట। ఈ సీక్రెట్ మసాలాని వేసుకొని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలుపుకోవాలి నూనెలో। ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ మొత్తం కంప్లీట్ కూల్ అయ్యేదాకా వదిలేసేయాలండి। సో ఇవన్నీ కూడా మనం స్టవ్ మీద నుంచి కిందికి తీసుకున్నాకనే మనము ఇవన్నీ కలుపుకోవాలి, ఎందుకంటే స్టవ్ మీదనే మనం వేసినాం అనుకోండి ఏమవుతుందంటే మాడిపోతుంది అన్నమాట మసాలా, సో అలా మాడకూడదు ఓకే। ఇప్పుడు ఇది కూల్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఈ ప్రాన్స్ ముక్కలు ఏవైతే ఉంటాయో అవి అందులో వేసేసుకోవాలి। ప్రాన్స్ పీసెస్ అందులో వేసేసుకొని ఇప్పుడు మొత్తం కూల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నిమ్మరసం కలుపుకోవాలి ఓకే। ఇలా నిమ్మరసం కలుపుకున్న తర్వాత దీన్ని మనం ఇప్పుడు కావాలంటే పక్కన షిఫ్ట్ చేసేసుకోవచ్చు। ఇప్పుడు మన పికిల్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి, సో ఇదన్నమాట
చూసారు కదా ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. చూస్తుంటే మీకు కూడా ఈ పికిల్ తినాలనిపిస్తోంది కదా. సో మరి ఇంకా లేట్ చేయకుండా ఎవరికైతే ఈ నాన్ వెజ్ పికిల్స్ కావాలనో, నాన్ వెజ్ పికిల్స్ కావాల్సిన వాళ్ళకి నేను పైన అయితే కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో కూడా నా నంబర్ ఇస్తాను. కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టండి, తప్పకుండా నేను మీ ఊరికైతే కొరియర్ కూడా చేస్తామండి. అవుట్ ఆఫ్ కంట్రీస్కి కూడా మేము కొరియర్ చేస్తాము. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే పచ్చళ్ళు అన్నీ కూడా మేము మీరు ఎప్పుడైతే ఆర్డర్ ఇస్తారో ఆర్డర్ ఇచ్చినప్పుడే ఫ్రెష్గా అయితే చేసి ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడో పెట్టిన స్టాక్ అయితే ఉండదు మా దగ్గర. కాబట్టి ఇంకా లేట్ చేయకుండా ఈ ఎమ్మి ఎమ్మి డెలీషియస్ నాన్ వెజ్ పికిల్స్ని అయితే ఆర్డర్ పెట్టేసి మీరు కూడా టేస్ట్ చేసి ఎలా ఉంది అనేది నా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూ ఉండండి. లక్ష్మీ తెలుగమ్మాయి, బాయ్, టేక్ కేర్.